శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హా శ్రీమన్నారాయణుడు కొలువైనటువంటి తిరుమలలో, తిరుమల పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రసాదం లడ్డు. భక్తులు కూడా, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా శ్రీవారి ప్రసాదాలు, అన్నప్రసాదాలు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ కూడా ఒక్క లడ్డూ పైన మాత్రమే ఎక్కువ ప్రేమ, భక్తి, ప్రేమ భక్తి రెండూ చూపిస్తారు. ఇది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం, భక్తుల మనోభావాలకు సంబంధించింది. వెంకటేశ్వర స్వామి కూడా తనకు ఇష్టమైనటువంటి ప్రసాదాలలో లడ్డూని మాత్రమే ఎక్కువగా స్వీకరిస్తారాయన. ఆయన కూడా అంత ఇష్టం. ఈ విషయం మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది, అన్నమయ్య రాసినటువంటి కీర్తనల ద్వారా తెలుస్తుంది. అనేక సందర్భాల్లో ఆయనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏది అంటే అది లడ్డు అని చెబుతారు. అలాంటి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యానించారు. జంతువుల కొవ్వు కలిపారు, ఇది గత ప్రభుత్వంలో జరిగింది అని అన్నారు. ఆయన ఏమన్నారన్నది ఒక్కసారి చూద్దాం. అంతకుముందు ఈవో మాట్లాడారు, ఇదే విషయంపైన ఈవో మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఎందుకు భక్తులు నమ్ముతారంటే ఈవో నోటితో నిజం చెప్పి చెంప చెళ్ళు మనిపించారేమో వెంకటేశ్వర స్వామి నాకు అనిపిస్తోంది. ఆ వెంకటేశ్వర స్వామే ఈవోతో నిజం చెప్పించారేమో అని అనిపిస్తోంది. ఒకసారి ముందు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారనేది ఒకసారి ప్లే చేయండి సార్. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు, ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం, నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. టేస్ట్ అనేది మనకు తెలిసిందే, కానీ అరోమా, అరోమా అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా, క్వాలిటీ లేకపోతే మేము మీ మీద చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు. ఒక్కొక్కరు వాళ్ళతో మాట్లాడి చెప్పాము. చెప్పిన తర్వాత కొంతమంది ఇంప్రూవ్ చేశారు. ఆ శాంపుల్లో అడల్టరేషన్ ఉందని తెలియదు. అడల్టరేషన్ ఏం అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాట్స్. వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే మనకి వనస్పతి అంటాం కదా, వెజిటబుల్ ఘీ ఆర్ వనస్పతి ఆర్ వాటెవర్, అది కలిసిందని తెలిసింది. ఆ సప్లయర్కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ టెండర్ శాంప్ ఐ మీన్ ట్యాంకర్స్ కూడా, రెండు ట్యాంకర్స్ ఉన్నాయి, ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఎల్లో మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతున్న పచ్చ బ్యాచ్కి చెంప చెళ్ళుమనే సమాధానం.